హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో అల్లం మురబ్బ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గీతాంజలి, హ్యాపీ హోమ్. ఇప్పుడు నేను అల్లం మురబ్బ చేయడానికి అల్లంని ఒక పావు కిలో తీసుకున్నాను. ఆ పావు కిలో అల్లంకి పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని అలా ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఈ పావుకిల అల్లంకి అరకిలో బెల్లం పడుతుంది, ఒక స్పూన్ దాల్చిన చెక్క పౌడరు అవసరం పడుతుంది అనమాట. అంతే, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం పడతాయి. బెల్లం కూడా తురిమేసుకుని రెడీగా పెట్టేసుకుంటే మనము కరిగించుకోవాలి. ఫస్ట్ కరిగించుకుంటే దాంట్లో దష్టు గిష్టు అంతా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనము బెల్లంని కరిగించుకుందాం. కొన్ని వాటర్ పోసేసుకొని కరిగించుకొని మనం ఫిల్టర్ వేసుకోవాలి. ఫిల్టర్ వేసుకుంటే ఏంటంటే, తెలుసు కదా మనకి బెల్లము గడ్డ బెల్లంలో ఏముంటుంది, డస్ట్ ఉంటుంది, కొంచెం గడ్డిలాగా ఏమో రాళ్ళు రప్పల్లాగా ఉంటాయన్నమాట. అది వడబోసేసుకుంటే మనకి ఎలాంటి చెత్త ఉండదన్నమాట. తర్వాత ఇది వడబోసుకున్న తర్వాత మళ్ళీ పాకం కట్టుకోవాలి. పాకం మనకి గట్టి పాకమే రావాలన్నమాట. నేను చూపిస్తాను అది కూడా. గట్టి పాకం అంటే అరసల పాకం లాగా కంటే ఇంకొంచెం ముదురు పాకం రావాలి. అరసల పాకం కంటే ఇంకొంచెం ముదురు పాకం రావాలి. అలా బాగా పాకం కట్టుకోవాలి, పట్టించుకోవాలి, పాకం పట్టాలి. అలా నురుగు వస్తుందంటే పాకం వస్తుందంటే లెక్క. ఇప్పుడు అది పాకం అవుతూనే ఉంటుంది కదా. మనం ఈ పావు కిలో అల్లం తీసుకున్నాం కదా, దాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఎలాంటి రఫ్ కచ్చపచ్చ కాకుండా, రఫ్ అండ్ రఫ్గా కాకుండా, కచ్చపచ్చ కాకుండా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి అల్లంని. తర్వాత ఇది పాకం దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మేము పాకం ఎలా వచ్చిందో చూపిస్తాను. మనం ఇప్పుడు పాకం మరుగుతున్న పాకాన్ని ఒక నీళ్ళలో గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో వాటర్లో మనం ఈ పాకం వేసుకోవాలి. ఆ పాకం వేసుకుంటే ఇలా గడ్డలాగా మనకి అతుక్కుపోవాలి, గడ్డలాగా ఉండాలన్నమాట, చాక్లెట్ లాగా అయిపోవాలన్నమాట. అలా అయితే మనకి పాకం వచ్చినట్టు లెక్క. అప్పుడైనా అలా పాకం రెడీ అయినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ అల్లం పేస్ట్ ఒక దగ్గర ఉండకుండా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు మనము ఇలా తిప్పుతూనే ఉండాలి. పాకం గట్టిగా వచ్చేంతవరకు మనం దగ్గరలోనే, ఇక్కడ గ్యాస్ దగ్గరనే ఉండాలి, ఎటు వెళ్ళకూడదు అన్నమాట. చిక్కబడాలి ఈ పాకము, అల్లం అంతా చిక్కబడాలి. ఇంకా ఇప్పుడే నేను ఒక 1 స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేసేసి ఇది కూడా కలిపేస్తున్నాను అనమాట. అల్లం వేసినాక 1 మినిట్కి 2 మినిట్స్కి దాల్చిన చెక్క పౌడర్ వేస్తే సరిపోతుంది. ఇది దగ్గరికి రావాలి. మిస్టేక్లో కానీ ఎటు వెళ్ళకూడదు, ఎటు చూడకూడదు. దీన్ని మనం చూసుకుంటూ ఉండాలి. మాడిపోతుంది కింద. మనం ఇప్పుడు ఇది హైలో పెట్టి చేస్తున్నాం కాబట్టి, మీడియం టు హైలో పెట్టి చేస్తున్నాం కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి. చిక్కగా వస్తుంది. ఇంకా మనము ఇంకొక 3-4 మినిట్స్ అయిపోతే మనకి అల్లం మురబ్బ రెడీ అయిపోయినట్టే. చిక్కగా రావాలి, బాగా చిక్కగా రావాలి. ఇంకా చిక్కగా రావాలి కొంచెం. ఇంకా కొంచెం దగ్గరికి వస్తే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. అయితే ఇప్పుడు ఈ అల్లం మురబ్బ తినడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అయితే ఈ అల్లం మురబ్బ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కంపల్సరిగా తినాలి. ఎందుకంటారా, ఇది తినడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా దగ్గు తగ్గుతుంది, జలుబు రాదు, ఇమ్యూనిటీ పవర్ చాలా పెరిగిపోతుంది, నెక్స్ట్ తుమ్ములు రావు, ఊరుకూరికనే ఆయాసపడుతూ ఉంటాం కదా, అలాంటివి తగ్గుతాయన్నమాట. ఇది రోజు తినడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అన్నమాట. అలా జీర్ణశక్తి మెరుగుపడిన కొద్దీ మనకి మలబద్ధక సమస్యలు కూడా దూరం అయిపోయి సుఖ విరేచనం అవుతుంది డైలీ. ఇది పిల్లలకి తినిపించడం చాలా మంచిది. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచడం అంటే పెరుగుతుందన్నమాట. ఇది అల్లం మురబ్బ రోజుకి చాక్లెట్ అంతా తినడం పిల్లలకి చాలా మంచిది అన్నమాట. ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాక వాళ్ళలో చురుకుదనం పెరుగుతుంది. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న వైరస్కి చిన్న ఏమంటారు, ఎలాంటి వైరస్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనం పాకం దగ్గరకు వచ్చేసింది కదా. నేను ఇప్పుడు చూపించేంతవరకు దగ్గర అంత స్టిక్కి ఇలా పడుతూ ఉండాలన్నమాట.
చూసారు కదా మీరు, అంత చిక్కగా వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే లేట్ అసలు చేయకూడదు. నేను ఇప్పుడు అది పొయ్యి మీద ఉండగానే నేను ఇప్పుడు ఈ టిన్కి ఆయిల్ రాసేసి బట్టర్ పేపర్ వేసేస్తున్నాను. ఎందుకంటే మనం తీయడానికి ఈజీ అయిపోతుంది, దేనికి కత్తుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అటు బౌల్ కత్తుకోదు, ఇటు బట్టర్ పేపర్ కత్తుకోదు అనమాట. ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను చూడండి, అంత చిక్క పడిపోవాలన్నమాట మన గరిటకి అతుక్కోవాలి. తర్వాత ఈ టిన్లోకి వేసేస్తున్నాను. నేను వేసేసిన తర్వాత ఒక అరగంట గంట సేపు గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ఇంకొక కొంచెం మెత్తగా అయిపోయే ముందర అంత కొంచెం మెత్తగా అయిపోయే ముందర మనము దాన్ని కట్ చేసుకుంటే అల్లం మురబ్బ రెడీ అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఈ టిన్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ అల్లం మురబ్బ పాకం అంతా అది కొంచెం సర్దుకోవాలన్నమాట. ఈక్వల్గా రౌండ్గా వచ్చేంతవరకు సర్దుకోవాలి. ఇలా కొడతా ఉండాలి, కింద కొడితే మనకి సెట్ అయిపోతుంది కింద అంతా. అంతే, అంతే. నేను ఇప్పుడు టిన్లోకి వేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయ్యాక తీసాను. అంటే పూర్తిగా డ్రై అవ్వక ముందుకే తీసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. బాగా డ్రై అయిపోయాక కట్ చేయడం చాలా కష్టం, చూసారు కదా. నేను ఇప్పుడు ఆ టిన్కి ఆయిల్ రాసుకొని బట్టర్ పేపర్ వేయడం వల్ల టిన్లో నుంచి ఎంత ఈజీగా ఊడొచ్చిందో అక్కడ ఆ వాల్ట్లో నుంచి ఈ అల్లం మురబ్బ ఇలా దేనికి అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చిందో అందుకోసమే బట్టర్ పేపర్ వేయమన్నాను అనమాట. దానికి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి. ఆ టిన్కి ఆయిల్ రాసేసుకుని మనము బట్టర్ పేపర్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బట్టర్ పేపర్ కూడా కొంతమంది ఆయిల్ రాస్తారు. ఇంకా ఇప్పుడు టిన్లో నుంచి ఆ మౌల్ట్ నుంచి బట్టర్ పేపర్ ఎలా బట్టర్ పేపర్ అల్లం మురబ్బ ఎలా ఊడొచ్చిందో బట్టర్ పేపర్ మీద నుంచి కూడా అల్లం మురబ్బ అలాగే ఊడొస్తుంది. బట్టర్ పేపర్ మీద ఆయిల్ రాసేస్తే ఇంకా ఎందుకులే అవసరం లేదులే అనేసి నేను రాయలేదు, ఇలాగా వచ్చేస్తుంది. అయితే నేను ఇప్పుడు ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటున్నాను. షేప్ అంటే చిన్న చిన్న బిల్లలు కట్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అస్తమానం విరగొట్టుకునే పని ఉండదు అనమాట. అంటే ఎప్పటికీ గట్టిగా ఉంటుంది కదా మనం అది తినేటప్పటికి డ్రై అయిపోయిన తర్వాత, అప్పుడు కట్ చేయడం కష్టమవుతుంది. ఇలా మనం పచ్చి ఉన్నప్పుడే మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటే బెటర్ అనమాట. మళ్ళీ గంట సేపు డ్రై అవ్వనివ్వాలి. అంతే, నేను మళ్ళీ టిన్లో పెట్టేసి డ్రై అవ్వనిస్తాను అనమాట. చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయి, గలగల సౌండ్ ఎలా వస్తుందో. అంత గట్టిగా ఎండాలన్నమాట. అంటే ఒక 2 అవర్స్ పడుతుంది. అంతే, అంతకంటే ఎక్కువ టైం పడ్డదు. పిల్లలు మనము ఎవరైనా ఆ రోజుకి కొంచెం కొంచెం తినేస్తే బాగుంటుంది హెల్త్కి. అంతే, రెడీ అయిపోయింది అల్లం మురబ్బ. చూసారు కదా అల్లం మురబ్బ ఇంట్లోనే ఎంత ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.